అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా టీఎన్టీయూసీ ప్రెసిడెంట్ కుసుమే సూర్యమోహన్ రావు ఆధ్వర్యంలో టీఎన్టీయూసీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా టీఎన్టీయూసీ ప్రెసిడెంట్ కుసుమే మోహన్ రావు మాట్లాడుతూ కావలిలో బస్సు డ్రైవర్ పై వైసీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ వైసీపీ నాయకుల ఆగ్రహాలు అరికట్టాలి, బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేసి ప్రజలకు ఇబ్బంది కల్పిస్తున్న గూండాలపై ప్రభుత్వం వెంటనే సరైన చర్యలు తీసుకోవాలని, పోలీసులు డ్రైవర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కలెక్టరేట్ లో జరిగే స్పందన అర్జీ పరిష్కార వేదికలో డిఆర్ఓ సత్యబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిఎన్టియు అధ్యక్షులు వలవల శివరావు, పట్నాల రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడానికి టిఎన్టీసీ జిల్లా కేడర్ అంతా ఇక్కడ వచ్చేయడం జరిగింది. కారణం ఏమిటంటే గత 27వ తారీఖున నెల్లూరు జిల్లాలో కావలనే గ్రామంలో ఒక ఆర్టీసీ డ్రైవర్ మరి ఎంతో మందిని ప్రయాణికుల్ని సురక్షితంగా చేర్చవలసినటువంటి ఆర్టీసీ డ్రైవర్ మీద ఒక దొండగులు, ఒక వైసీపీ నాయకుడి ఆధ్వర్యంలో దొండగులు మరి దౌర్జన్యం చేసి అతని మీద చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ మాకు తెలియవచ్చింది. రాష్ట్ర ఆదేశాల మేరకు మేము దీన్ని ఖండిస్తున్నాం. ఆ సంబంధిత బాధ్యతల మీద చర్య తీసుకోవాలి. తత్కారణమైనటువంటి సుధీర్ అనేటి వైఆర్సీపీ నాయకుని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రయాణికులను తీసుకెళ్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ని మనోవేదం గురిచేసి ఆందోళనకు గురి చేసినట్టయితే ఆ యొక్క ప్రయాణికుల యొక్క బ్యాక్గ్రౌండ్లో మరి ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ ప్రాణాలతో చలగాటమాడినటువంటి ఆ మొత్తం సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలి, శిక్షించాలి, తగిన న్యాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కుసుమ సూర్యమోహన్ రావు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రెసిడెంట్. పద్నాలుగు వెంకటరమణ మల్లికార్జునరావు నా పేరు. టీఎన్టీసీ టౌన్ ఉపాధ్యక్షుడిని. ఆర్టీసీ కార్మికుడికి మొన్న జరిగిన డ్రైవర్కి అన్యాయంలో చాలా బాధపడుతూ ప్రజలకి న్యాయం ఏం జరుగుతుంది, అలాగా ప్రజలను తీసుకెళ్ళి డ్రైవర్ని కొట్టేసి శిక్షింటే అందులో ఉన్న కడుపుతో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అంటే ఒక ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, ఇంపార్టెన్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ ప్రయాణానికి గురి అవి ప్రయాణానికి ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడతారు. ఆ డ్రైవర్ని అలా కొట్టడం వల్ల 60 మంది వెళ్ళే ప్రయాణికులకి ఆర్టీసీ డ్రైవర్ని కొట్టడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తూ దాన్ని మీరు వెంటనే అతనికి న్యాయం జరిగి వెంటనే అతనికి ప్రత్యక్షంగా అతనికి మంచి జరిగి అతన్ని వదిలి వెంటనే అతనికి న్యాయం జరగాలని కోరుతూ గవర్నమెంట్ని కోరుతున్నాం, పోలీసు వాళ్ళు కూడా న్యాయం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. అమలాపురం నియోజకవర్గం టీఎన్టీసీ అధ్యక్షుడు. నా పేరు వలవల శివరావు. గత నెలలో 27వ తారీఖున జరిగిన ఆర్టీసీ డ్రైవర్ మీద దౌర్జన్యం ఒక వైసీపీ గోండాల నాయకులు నాకు తెలియదు కానీ చాలా దుర్మార్గమైన దౌర్జన్యం చేసి చేశారు. ఇంతవరకు పోలీసు వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోలేదు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఈ బాధితుడికి న్యాయం చేయాలని టీఎన్టీసీ తరపునే కోరుకుంటున్నాను. వెరీ గుడ్.